మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది రోజువారీ విచారణలో భాగంగా ప్రస్తుతం గత మూడు రోజులుగా ప్రభుత్వం తమ తరపు వాదనలు వినిపిస్తోంది ప్రభుత్వ తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు చాలా అంటే కొత్త కొత్త అంశాలను తన మీదకు తీసుకురావడం మూడ రాజధానుల ఏర్పాటు వల్ల రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మూడు రాజధానుల నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అనేది కోర్టుకి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదనలు వినిపిస్తున్నారు అంటే ఒక్క అమరావతి రాజధానిపైనే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు అనేది ఆయన కోర్టుకి చెప్పిన మాట రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వస్తున్న ఆదాయాన్ని కేవలం ఒక్క అమరావతి మీద మాత్రమే ఖర్చు చేసేస్తే ఇంకా పరిస్థితి ఏంటి అందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు అనేది పైగా ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇన్సైడర్ ట్రేడింగ్ రూపంలో ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కీలక వ్యక్తులు భారీ ఎత్తున భూకుంభకోణానికి పాల్పడిన విషయాన్ని కూడా ధర్మాసనం ముందుంచారు తమ భూముల విలువలు పడిపోతున్నాయనే టెన్షన్తోనే చాలామంది ఈ కేసులు వేయించారు అనేది కూడా ప్రభుత్వం తరపున లాయర్లు ఇచ్చిన వివరణ కోర్టుకి అంటే ఇదే సమయంలో విశాఖపట్నం గురించి కూడా ప్రస్తావన వచ్చింది బాగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం నగరానికి పరిపాలనా రాజధానిగా చేస్తే పెద్ద ఖర్చు అవసరమే ఉండదు అతి తక్కువ ఖర్చుతో రాజధాని ఏర్పాటైపోతుంది ఆంధ్రప్రదేశ్కి అందుకే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే పరిపాలనా వికేంద్రీకరణ జరిగితేనే మొత్తం అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది పదమూడు జిల్లాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనేది అంటే మొదటి నుంచి మాటే ప్రజలందరికీ చెప్పిన మాటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇప్పుడు కోర్టులో హైకోర్టులో వినిపిస్తున్నారు ధర్మాసనం ముందు ప్రభుత్వం తరపు లాయర్లు అంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసిన అమరావతి మీద లక్ష కోట్ల రూపాయలు పెట్టేంత పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు అనేదే ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఏదైతే ఉందో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్లే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రభుత్వం వినిపిస్తున్న వాదన ధర్మాసనానికి మరి దీని మీద ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి